రైల్వే ప్రయాణికులకు అదరే గుడ్ న్యూస్ అందించింది ఇండియన్ రైల్వేస్ వివిధ కారణాలతో ఆన్లైన్ ద్వారా బుక్ చేసిన ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ రిఫండ్ డబ్బులు వెనక్కి వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పట్టేది ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉండి చివరి నిమిషంలో ఈ టికెట్ కూడా ఇదే పరిస్థితి ఉండేది కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది వేగంగా రిఫండ్ డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయి రిఫండ్ విషయంలో తరచూ ఎదురవుతోన్న సమస్యకు పరిష్కారానికి రైల్వే శాఖ కొంతకాలం క్రితమే చర్యలు చేపట్టింది తాజాగా ఆ రిఫండ్లను వేగవంతం చేసింది క్యాన్సిల్ చేసుకుంటున్న ఈ టికెట్లకు సంబంధించి యాభై శాతం మేర రిఫండ్లను కేవలం ఆరు గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు పేర్కొంటున్నాయి క్యాన్సిల్ చేసుకున్న ట్రైన్ టికెట్లతో పాటు టీడీఆర్ ఫైలింగ్లోనూ తొంభై ఎనిమిది శాతం క్లెయిమ్లను ఒక్కరోజులోనే పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నాయి సాధారణంగా ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉండి క్యాన్సిల్ అయినప్పుడు రిఫండ్లకు మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది టీడీఆర్ విషయంలో మరింత ఎక్కువ టైం పడుతోంది ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి ఇలాంటి సందర్భంలో రిఫండ్ల జారీకి మాత్రమే ఎందుకింత ఆలస్యం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు దీంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది రైల్వేశాఖ రిఫండ్ల జారీని వేగవంతం చేసింది సాధారణంగా టికెట్ డిపాజిట్ రిసీట్ టీడీఆర్ ఫైల్ చేసేటప్పుడు రిఫండ్లు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేది వారం రోజులపైన పట్టిన సందర్భాలు ఉన్నాయి ఇందుకోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో టీడీఆర్ ఫైల్ చేస్తే ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది వాటిని టీటీ ధృవీకరించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుదీర్ఘ సమయం పట్టేది అయితే ఒకప్పటిలా కాకుండా టీటీల వద్ద ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటున్నాయి దీంతో టీటీ ఎంటర్ చేసిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా నమోదవుతోంది ఒకవేళ ఎవరైనా టీడీఆర్ ఫైల్ చేస్తే కొన్ని గంటల్లోనే సమాచారాన్ని టీటీలు ధృవీకరిస్తున్నారు దీంతో రిఫండ్ల జారీ వేగంగా జరుగుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి వేసవి సమయంలో రైల్వే ప్రయాణికులు ఇది ఊరట కలిగస్తుందని చెబుతున్నారు